టూ థౌజండ్ నైన్టీన్లో లో రిలీజ్ అయిన బర్న్ అనే మూవీ కథనే ఈ వీడియోలో మనం చూడబోతూ ఉన్నాం థ్రిల్లర్ జోనర్ కు చెందిన ఈ మూవీ కథ చాలా కొత్తగా ఉంటుంది బాబోయ్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఆ పాపం అనిపిస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ కథ ఏంటో చూసేద్దాం రండి కానీ అంతకన్నా ముందు మంచి మంచి మూవీ స్టోరీస్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడ కథలోకి వెళ్ళిపోదాం ఓపెనింగ్ సీన్ లో మెలిండా అనే అమ్మాయిను చూపిస్తూ మొదలవుతుంది పెట్రోల్ బంక్ లో నైట్ షిఫ్ట్ చేస్తూ ఉన్న ఈ అమ్మాయి యథావిధి డ్యూటీ కు వస్తుంది ఈ అమ్మాయితో పాటు షీలా అని ఇంకో అమ్మాయి పనిచేస్తూ ఉంటుంది మెలిండా గురించి చెప్పాలంటే తనకు ఫ్రెండ్స్ ఎవరు ఉండరు అందరూ చూస్తూ ఉంటారు కారణం పిచ్చమ్మాయి ఎవరిని చూసినా మీద మీద పడుతూ ఉంటుంది జీవితంలో చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్న మెలిండాకు ఎవరైనా దొరకకపోరా వాళ్ళను ప్రేమించకపోమా అనే ఆశతో బ్రతికేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఈ షాప్ కు లీ అనే పోలీస్ ఆఫీసర్ వస్తూ ఉంటాడు అతడిని మెలిండా ఇష్టపడుతూ ఉంటుంది అతడు వచ్చినప్పుడల్లా దొంగతనంగా ఫోటో వస్తువులు తీసి పెట్టుకొని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఈ అమ్మాయితో పనిచేసే షీల మాత్రం మెలిండా అమ్మాయికమైందని ఆలోచన లేకుండా ప్రవర్తిస్తూ ఉంటుంది మెలిండా ఏదో సరదాకు డ్యాన్స్ స్టెప్లు వేస్తూ ఉంటే దాన్ని కెమెరాలో రికార్డ్ చేస్తుంది ఇది చూసిన మెలిండా ప్లీజ్ ఆ వీడియోను డిలీట్ చేయాలి పదే పదే ప్రాధాయపడుతుంది షీల వినిపించుకోదు ఆట పట్టిస్తూ ఉంటుంది అంతలో షాప్కు ఒక అతడు వస్తాడు అతడిని చూసిన మెలిండా చెప్పండి సార్ ఏం కావాలి అని అడుగుతుంది అతడు అందుకు పిలువు నీ కోసం నేను రాలేదు అని అంటాడు షీలాకు ఏదో గిఫ్ట్ ఇచ్చి నువ్వు చాలా కష్టపడుతూ ఉన్నావు రాత్రంతా కౌంటర్ దగ్గర నిల్చుంటావు నీ కోసమే గిఫ్ట్ తెచ్చాను అని ఆ అమ్మాయిని ఫటాయించేందుకు ట్రై చేస్తాడు శీలా అందుకు కోప్పడి సార్ మీ గిఫ్ట్ నాకేం అక్కర్లేదు నా బాయ్ ఫ్రెండ్కు విషయం తెలిసే ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని తిట్టి పంపేస్తుంది అతడు కూడా బాధగా షాప్ బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు మెలిండా అతడి వెంటే పరిగెత్తుకుంటూ వచ్చి బా ఎంత ఫీలింగ్తో ఇచ్చారు మీరు పర్లేదులే ఆ అమ్మాయి తీసుకోకపోతే నేను నేను తీసుకుంటా గిఫ్ట్ను అని ఒంతరితనాన్ని అంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కానీ అతడు కూడా వెళ్ళిపోతాడు అదే టైంలో బిల్లీ అనేవాడు బ్యాగ్ వేసుకొని గన్ ప్యాంట్ లో పెట్టుకొని షాప్ వైపు వస్తూ ఉంటాడు ను చూసి హాయ్ ఈ షాప్ లో ఎంత మంది పని చేస్తూ ఉన్నారు నీతో పాటు ఎవరైనా అబ్బాయి ఉన్నాడా అని క్యాషువల్ గా అడుగుతాడు మెలిండా అందుకు లేదు నేను షీలా అనే అమ్మాయి మాత్రమే ఇక్కడ పని చేస్తూ ఉన్నామని అంటుంది అంతలో పోలీస్ ఆఫీసర్ లీ పెట్రోల్ పై ఇక్కడికి వస్తాడు అతడిని చూసిన బిల్లీ కంగారుగా షాప్ లోకి వెళ్ళిపోతాడు ఇక పోలీస్ తెలిసి వాడే కాబట్టి మెలిండా అతి చనుగా ఈ అమ్మాయి ఎవరితో అయినా ఇలానే ప్రవర్తిస్తూ ఉంటుంది సో ఇప్పుడు కూడా పోలీస్ కార్ ను అంతా వింతగా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇద్దరు షాప్ లోకి వస్తారు బిల్లీ ఏదో కొనుక్కుంటూ ఉన్నట్లు బిల్డప్ ఇస్తూ ఉంటాడు పోలీస్ లోపలికి రాగానే అతడు వాష్రూమ్ లోకి వెళ్ళిపోతాడు మరోవైపు మెలిండా మళ్ళీ ఫోన్ ను తీసి లీ ఫోటోలు తీస్తూ ఉంటుంది దీన్ని షీలా చూసేసి మెలిండా ఏం చేస్తూ ఉన్నాం నీ ఫోన్ ఇవ్వు అని అడుగుతుంది మెలిండా ఇబ్బంది పడేది చూసిన పోలీస్ కలగజేసుకొని ఏముంది ఆ ఫోన్ లో ఇవ్వు చూద్దామని అడుగుతూ ఉంటాడు అంతలో అతడికి ఏదో డ్యూటీ పడ్డంతో వెళ్లిపోతాడు అయినా వదలని షీల మెలిండా ఫోన్ ను లాక్కొని పోలీస్ ఫోటోలనంతా డిలీట్ చేసేస్తుంది దీంతో ఒక వ్యక్తే ఆమెకు దూరమైనట్లు బాధపడి ఫ్రెండ్ పై అలిగి ఏడ్చుకోవడానికి లోపలికి వెళ్లిపోతుంది తిరిగి బయటకు వచ్చిన మెలిండా వైపు ఎవరో గన్ను పెట్టి నాకు సహకరిస్తే బ్రతికి బయట హెచ్చరిస్తూ ఉంటాడు అలా చెప్పింది బిల్లి అని అర్థమవుతుంది సో ఇతడు ఈ షాప్ లో మనీ అంతా దోచుకోవడానికి వచ్చాడని తెలిసి మెలిండా కూడా సరే నేను సహకరిస్తాను అని ఒప్పుకుంటుంది క్యాష్ కౌంటర్ లో ఉన్న మనీ నంతా ఈ బ్యాగ్ లో వేయండి అని ఇద్దరి అమ్మాయిలకు చెప్తాడు అతడు మెలిండా సైలెంట్ గా ఉన్న షీలా మాత్రం ఇతడికి నో చెప్తుంది బిల్లి ఎందుకు గంతో బెదిరిస్తూ ఏ బ్రతకాలని లేదా చెప్పింది చెయ్యి అని అంటాడు మెలిండా అందుకు ఈ డబ్బుతో ఏం చేసుకుంటారు అని మాటలు కలుపుతుంది అతడు అందుకు నాకు అప్పు ఉంది సో దాన్ని తీర్చుకోవడానికి ఈ డబ్బులు అని సిన్సియర్ గా సమాధానం ఇస్తూ ఉంటాడు మెలిండా అందుకు మరి ఇక్కడ ఉన్నది చాలా తక్కువ అమౌంట్ కదా మీకు ఇది సరిపోతుందా అని అడుగుతుంది బిల్లి అందుకు లేదు ఇంకా ఎక్కడైనా కన్నం వేయాలి అని అతని బాధలనంతా పంచుకుంటూ ఉంటాడు మెలిండా అందుకు ఆగండి అయితే స్టోర్ రూమ్ లో పెద్ద మొత్తంలో డబ్బులు ఉంది నేను వెళ్ళి తెస్తాను అంటూ బ్యాగ్ ను తీసుకెళ్తుంది నిజంగానే బిల్లీను ఇంప్రెస్ చేయడానికి అక్కడున్న మనీనంతా తీసి పెడుతూ ఉంటుంది బ్యాగ్లోకి అంతలో షాప్కు ఇద్దరు కస్టమర్లు వస్తారు బిల్లి షీలాతో ఏం జరుగుకున్నట్లు ఉండు విషయం బయటకు వెళ్ళిందో నువ్వు ఉండవు అని బెదిరిస్తాడు షీలా కూడా నార్మల్గా బిల్ చేసినట్లు చేస్తుంది ఆ తర్వాత బిల్ ను కస్టమర్లకు ఇచ్చేటప్పుడు పోలీసులకు కాల్ చేయండి అని రా స్తూ ఉంటుంది అంతలో బ్యాగ్ లో డబ్బును నింపి మెలిండా ఇక్కడికి వచ్చేస్తుంది బిల్ కస్టమర్లు చూడకుండా నలిపేస్తుంది వచ్చిన వాళ్ళు కూడా థింగ్స్ తీసుకున్నాక వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మనీ ఇంత ఈజీగా దొరికేసిందని మహానంద పడిపోతూ ఉన్న బిల్లీ చాలా థ్యాంక్స్ బ్యాగ్ నీటి నేను వెళ్ళాలి అని అంటాడు మెలిండా అందుకు నేను మీతో రావచ్చా అని అడుగుతుంది ఇది విన్నా బిల్లీ కంగు తింటాడు ఇదేదో తేడాగా ఉంది అని బ్యాగ్ ఇవ్వు ముందు ఆటలా నువ్వు నాతో రావడం ఏంటి నువ్వెవరో కూడా నాకు తెలియదు అని గన్ బెదిరించి బ్యాగ్ ను లాక్కొని వెళ్ళబోతూ ఉంటాడు ఇదంతా చూస్తూ ఉన్న శీలాకు ఒళ్ళు మండి ఆడపిల్లల్ని బెదిరించడమని పన నా బాయ్ ఇక్కడ ఉండి ఉంటే నీకు బుద్ధి చెప్పేవాడు అని అంటుంది ఇది విన్న బిల్లి ఆవేశపడి ఏమన్నావని ఈ అమ్మాయిను కౌంటర్ పై నుండి లాగి తనతో తప్పుగా ప్రవర్తించేందుకు ట్రై చేస్తాడు అలా అమ్మాయిను రూమ్ కు తీసుకెళ్తాడు మెలిండాకు ఏం చేయాలో అర్థం కాదు వేడి కాఫీ నీళ్లను బిల్లి మొహంపై కొడుతుంది ఈమె కోపం అంతా ఈమెను అతడితో తీసుకెళ్లలేదనే సో ఇప్పుడు సడన్గా అతడి మొహంపై కాఫీ పడేసరికి అతడి చేతిలో ఉన్న గన్ ట్రిగర్ను నొక్కేస్తాడు బుల్లెట్ కాస్త షీలాకు తగిలి ఆ అమ్మాయి చనిపోతుంది ఇక బిల్లి మొహంపై వేడి కాఫీ పడడంతో అమ్మ అయ్యో అంటూ కళ్ళు తీసి చూడలేకపోతూ ఉంటాడు ఈ గ్యాప్లో మెలిండా అతడి తలపై కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తుంది తిరిగి స్పృహలోకి వచ్చిన బిల్లీకు అతడిని మెలిండా తప్పించుకోవడానికి వీలు లేకుండా కట్టేసిందని అర్థమవుతుంది షీలా బాడీను పక్కకు లాగి ఆ ప్లేస్నంతా క్లీన్ చేస్తూ కనిపిస్తుంది మెలిండా ఆ తర్వాత ఇతడి చైర్ పై కూర్చోబెట్టి నన్ను నీతో ఎందుకు తీసుకెళ్లడానికి ఇష్టపడలేదు నేనంటే ఇష్టం లేదా అని ఏదో ఎన్నో సంవత్సరాల నుండి ఇతడు ఈమెకు తెలిసేమో అన్నట్లు అడుగుతూ ఉంటుంది బిల్లి ఎందుకు పిచ్చోళ్లతో పిచ్చోళ్లానే మాట్లాడాలి అని తెలివిని ఉపయోగించి అలా ఏమీ లేదు నేను ఈ మనీనంతా ఓ గ్యాంగ్కు ఇవ్వడానికి వెళ్ళాలి వాళ్ళు చెడ్డవాళ్ళు నిన్నేమైనా చేస్తే నేను తట్టుకోలేను అని అంటాడు అంతేకాదు కొద్దిగా ఓవరాక్షనే చేసి నువ్వే నా ప్రాణం అని కల్లిబొల్లి కబుర్లు చెప్పి చూస్తాడు ఆ మాయ మాటల కన్నా కట్లను విప్పేస్తుందేమోనని మెలిండా అందుకు అదంతా నాకు తెలియదు నన్ను నీతో తీసుకెళ్తూ ఉన్నావని అంటుంది బిల్లి అందుకు నా కర్మ వచ్చి వచ్చి ఇక్కడికే రావాలా నేను అని మొహం పెడతాడు అంతలో ఆ అమ్మాయి ఏవో మాత్రలను బిల్లి చేత మింగిస్తుంది అతడికి నిద్ర మాత్రలు ఇచ్చి రేప్ చేయడానికి ట్రై చేస్తుంది బిల్లికు ఒళ్ళు మండి ఈ అమ్మాయిను నెట్టేస్తాడు మెలిండా సిగ్గుతో సైలెంట్ గా నిలబడిపోతుంది బిల్లి ఈమెను చంపేయాలనేంత కోపంతో కళ్ళకు క్లాత్ కట్టిన స్థితిలో కూడా ట్రై చేస్తాడు కానీ మొత్తం ట్యాబ్లెట్స్ పని చేయడంతో లాకర్కు కొట్టుకొని పడిపోతాడు అతడు కూడా చనిపోయాడని మెలిండా అనుకుంటుంది సో మనీ ఉన్న బ్యాగ్ను వేసుకొని క్యాష్ కౌంటర్ దగ్గరకు వస్తుంది తను ఇక ఉండి ఏం లాభం అన్నట్లు గంతో కాల్చుకొని చనిపోవాలనుకుంటుంది కరెక్ట్గా ఇదే టైంకు షాప్లోకి షీలా బాయ్ ఫ్రెండ్ వస్తాడు తనకు ఫోన్ చేస్తూ ఉంటే ఎత్తడం లేదేంటి అని మెలిండాను అడుగుతాడు మెలిండా అందుకు షీలా ఇక్కడ లేదు ఎవరితోనో వెళ్ళిపోయింది అని చెప్తుంది కానీ అతడికి షీలా ఫోన్ అక్కడే ఉండేది కనిపించి నిజం చెప్పు ఎక్కడుంది తను అని అడుగుతూ ఉంటాడు మెలిండా అయినా మాట మార్చకుండా లేదు తను ఎవరితోనో వెళ్ళిపోయింది నమ్ము అని చెప్తూ ఉంటుంది అతడు అందుకు కంగారుగా సరే నేను తనను వెతకడానికి వెళ్తూ ఉన్నాను ఒకవేళ ఫోన్ కోసం తను ఏమైనా తిరిగి వస్తే నాకు చెప్పు అని చెప్పి వెళ్తాడు ఇక రెండు బాడీస్ ను పూడ్చిపెట్టేసేందుకు మెలిండా ప్లాన్ వేస్తూ ఉంటుంది అంతలో ఒక గ్యాంగ్ ఇక్కడికి వస్తుంది బిల్లీ వీళ్ళకే డబ్బుల్ని ఇవ్వాలి అని చెప్పి ఉంటాడు సో ఇప్పుడు వాళ్ళు వచ్చి మెలిండాతో మా ఫ్రెండ్ ఇటువైపు వచ్చాడు చూసావా అని అడుగుతారు మెలిండా అందుకు ఇక్కడ లేరు షాప్ ను క్లోజ్ చేసేసాము అని చెప్తుంది వచ్చిన వాళ్ళు రౌడీలు కావడంతో బెదిరించి లోపలికి వెళ్ళాలని చూస్తారు మెలిండా అందుకు గన్ను తీసి బెదిరిస్తుంది దానికి బదులుగా రౌడీలు గన్ను తీస్తారు కానీ రౌడీల హెడ్ మాత్రం గన్లను దించండి మన ఫ్రెండ్ ఇక్కడ లేనట్లున్నాడు వేరే చోటుకు వెళ్లి చూద్దామని వాళ్ళు వెళ్ళిపోతారు మెలిం కు వీళ్ళు వెళ్ళాక ఇంకో ఆలోచన వస్తుంది బాడీస్ ను పొడిస్తే ఏదో ఒక రోజు నిజం బయటకు వస్తుంది అదే షాప్ నంత తగలబెట్టేస్తే ఏ ఆధారాలు ఉండవు కదా అని అనుకొని పెట్రోల్ ను క్యాన్లకు నింపుతూ ఉంటుంది ఈ టైంకు పోలీస్ ఆఫీసర్ లీవ్ వస్తాడు అతనికి బిల్లీ అనే దొంగ గురించి ఇన్ఫర్మేషన్ అందడంతో ఇక్కడంతా సేఫ్ అయినా అని చూసి వెళ్ళడానికి వచ్చినట్లు మెలిండాతో చెప్తాడు మెలిండా అందుకు ఇక్కడ ఎవరూ లేరు గంట ముందు ఓ కస్టమర్ వచ్చి వెళ్ళాడు దాని తర్వాత ఇక్కడ ఎవ్వరూ రాలేదు అండ్ ఆ కస్టమర్ ఎలా ఉన్నాడంటే చూడడానికి అచ్చం దొంగలానే అనిపించింది నాకైతే అని ఏదో చెప్పి అతన్ని పంపేయడానికి ట్రై చేస్తుంది కానీ ఖచ్చితంగా అతన్ని పట్టుకుంటాం ఒక్కసారి నేను ఈ ప్లేస్ ను చెక్ చేసి వెళ్తాను నువ్వు ఆ తర్వాత నెమ్మదిగా ఉండొచ్చు కదా దొంగ ఉన్నాడోనే భయం ఉండదు కదా అని అంటాడు పోలీస్కు నో చెప్పలేక సైలెంట్ గా ఉంటుంది సో పోలీస్ కూడా ప్రతి ఒక్క రూమ్ ను చెక్ చేస్తూ ఉంటాడు ఆఖరిగా బిల్లీను కట్టేసి పెట్టిన రూమ్ లోకి తొంగి చూస్తూ ఉంటాడు అతడికి నిజం తెలిసిపోతుంది అని మెలిండా గన్ను రెడీగా పెడుతుంది అతన్ని షూట్ చేసేసేందుకు కానీ ఇక్కడ ఇక్కడెవరు లేరు అంటూ తిరిగి వెళ్ళిపోతూ మళ్ళీ ఇక్కడికి ఎవరైనా వస్తే ఈ నంబర్ కు కాల్ చేయని చెప్పి వెళ్తాడు సో అతడు వెళ్ళిపోగానే మెలిండా బిల్లీ ఉన్న రూమ్ కు వెళ్లి చూస్తుంది అక్కడ అతడు కనిపించడు సో అతడు బ్రతికే ఉన్నాడు అని తెలుసుకున్న మెలిండా వెంటనే షాప్ లో అంతా పెట్రోల్ పోస్తుంది టైంలో షాప్ లో ఎవరో కదిలినట్లు కూడా అనిపిస్తుంది భయానికి గన్ను తీస్తుంది కానీ తడబడి కింద పడేస్తుంది అది పెట్రోల్ లో తడిసేసరికి పక్కకు పెట్టేస్తుంది షాప్ బయట వెళ్లిపోవాలనుకుంటుంది షాప్ లో పవర్ కూడా పోతుంది మెయిన్ డోర్ కూడా లాక్ వేయబడిందని తెలుస్తుంది ఇదంతా బిల్లీనే చేస్త ఉన్నాడని అర్థమయ్యి ర్యాక్ లెవె దాక్కుంటుంది అతడు ఈ అమ్మాయితో మెలిండా ఎక్కడున్నా బయటకు వచ్చాయి ప్రామిస్ నిన్ను నేనేమి చేయను డబ్బును మాత్రం తీసుకొని వెళ్లిపోతాను అని అంటూ ఉంటాడు సైలెంట్ గా ఉన్న మెలిండా దాంతో లేచి షాప్ అంతా పెట్రోల్ తో తడిసి ఉంది దగ్గరకు వస్తే అగ్గి పెట్టేస్తా అని అంటుంది అంతలో అక్కడికి షీలా బాయ్ ఫ్రెండ్ కూడా వస్తాడు ను చూసి మెలిండా ఏమైంది ఇక్కడ నువ్వు సేఫ్ ఏనా అని అడుగుతాడు ఆ అమ్మాయికు ఏమీ కాలేదు అని తెలిసాక చాలా కోపంగా శీలాను ఏం చేశావు అని అడుగుతూ అంతలో వెళ్ళి వేరే డోర్ నుండి బయట యటకు వెళ్ళి వెనక నుండి షీలా బాయ్ ఫ్రెండ్ ను అటాక్ చేస్తాడు ఈ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు లాస్ట్ లో బిల్లీ అతడిని చంపేస్తాడు ఇదే టైంలో మెలిండా పోలీసుకు కాల్ చేసి సారీ నేను ఇంతకు ముందు చెప్పిందంతా అబద్ధం మీరు వెతుకుతూ ఉన్న దొంగ ఇక్కడే ఉన్నాడు షీలా ను చంపేశాడు అని ఆఫీసర్ లీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది బిల్లీ లోపలికి వచ్చి ఈ అమ్మాయిను అటాక్ చేయబోతాడు అందుకు మెలిండా డబ్బుల బ్యాగ్ కౌంటర్ లోనే ఉంది పోలీసులు వచ్చేకి ముందు తీసుకొని వెళ్ళిపో అని చెప్తుంది దాంతో బిల్లీ కు మండి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చా నిన్ను ప్రాణాలతో వదలను అంటూ ఇంతకు ముందు మెలిండా అక్కడ పెట్టిన గన్ను తీసి షూట్ చేస్తాడు కానీ అది పెట్రోల్తో తడవడంతో ట్రిగర్ అవ్వంగానే ఖాళీ ఆ ప్లేస్ అంతా అంటుకుంటుంది అతడు అలా అగ్గిలో పడి మరణిస్తాడు మెలిండా ఎలానో తనను తాను కాపాడుకొని షాప్ బయట వచ్చి పడుతుంది తన కాల్ అంతా అయిపోయి ఉంటుంది ఈ పాయింట్లో ఇన్ఫర్మేషన్ అందడంతో పోలీసులు చేరుకుంటారు మెలిండాను ఆఫీసర్లీ తీసుకెళ్తూ ఉన్నట్లు చూపిస్తూ మూవీను యాండ్ చేస్తారు ఇది ఈ మూవీ స్టోరీ ఇంకో మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం మరి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి